మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో భువనగిరి సూర్యాపేట సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థినుల వరుస మరణాల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేసి రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ ను ఏర్పాటు చేయాలని బీఎస్పీ నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రటరీ తక్కెలపల్లి శ్రీనివాస్ అన్నారు. హాలియా మండల కేంద్రంలో శుక్రవారం బీఎస్పీ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అనుముల మండల తహసీల్దార్ జయశ్రీకి వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన ప్రతి విద్యార్థిని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి లోని జన్వాడలో ఆర్ఎస్ఎస్ గుండాలు చర్చి కూలగొట్టి స్థానిక దళిత మైనార్టీలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు, అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, పెద్దవూర మండల నాయకులు తరి రవికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.